రాజధాని మార్చడం మంచి శుభపరిణామం. అంటే గతంలో జరిగినట్టు మరి ఆరోజు మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రం తాలూకా రెవెన్యూని అంతా తీసుకెళ్లి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మెగా సిటీ కింద తీర్చిదిద్దాడు. దాన్ని ఉన్నపలంగా అలాగా మనం విడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు విజయవాడ అనేది అలాగే క్యాపిటల్ సిటీగా డెవలప్ చేసి 30,000 ఎకరాలతో చేసి అంత ఉపాధి కాకుండా మూడు ప్రాంతాలకు క్యాపిటల్ విభజించడం వల్ల రాష్ట్రం ఒక సరి సమానంగా అభివృద్ధి అనేది నడుస్తుంది అనేది ఒక మంచి ఆలోచన. ఇది మా 100%. ఎందుకంటే అది ఎక్కువ పంటలు పండే ప్రాంతం. పండని ప్రాంతంలోని రాజధాని పెడితే ఎవరికి ఇబ్బంది లేకపోదును. పంట పండే ప్రాంతాల్లో రాజధాని పెట్టడం అనేది తప్పుడు నిర్ణయం. ఆ రోజే చాలామంది వ్యతిరేకించారు. కాకపోతే ఆ రోజు ఆ ప్రభుత్వం రూలింగ్లో ఉండడం వల్ల దాన్ని ఆ రోజు వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ఆలోచన విధానం వల్ల రైతులు అనేవాడైతే నిజంగా రైతుకు భూమే కావాలి. పంట పండించడం తెలుసు తప్ప విధం లేదు. ఇప్పుడు ఏంటంటే పంటలు పండలేని భూములు వాళ్ళు ఉన్నాయి. మెరక భూములు చాలా వరకు ఉన్నాయి. మెరక భూముల్లో రాజధాని ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన, తెలివైన విధానం అని మేము అనుకుంటున్నాం. మరి భీములపట్నం ఈరోజు రాజధాని రావడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందదాయకం. నేను మెయిన్ ఏంటంటే ఉపాధి లేదు. ఉత్తరాంధ్ర ఉపాధికి వెనుకబడుతున్న ముందు ఈరోజు మా భీములు నియోజకవర్గం నుంచి యారావాల, గుజరాత్, సూరత్ అనే ప్రాంతాలకి కొన్ని వేల మంది వలసలు మత్స్యకారులు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఇలాగ ఉపాధి అనేది సచివాలయం అనేది కానీ క్యాపిటల్ అనేది రావడం వల్ల ఆర్థికంగా మనుషుల తాలూకా జీత బత్యాలని వ్యయం పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, వలసలు పోవడం తగ్గుతుంది అనేది మా ఆలోచన. 100% మేము ఏకీపిస్తున్నాం. అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరగాలి. జగన్ గారు ఒక మంచి పాలసీ తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి. ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. అలాగే రాయలసీమ పూర్తిగా వెనుకబడి ఉంది. శ్రీబాగు ఒప్పందం ప్రకారం అక్కడ క్యాపిటల్ ఉండేదాన్ని తీసి హైదరాబాద్ మార్చినప్పుడు అక్కడ హైకోర్టు ఇస్తాం అనుకున్నారు. అది అమలు జరగాలి. అలాగే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇస్తామన్నారు. మేము 100కి 100 రూపాయలు స్వాగతిస్తున్నాం. జగన్ గారికి మా సంపూర్ణ మద్దతు ఇస్తాం. డెవలప్మెంట్ ఉండదని కాదు, అక్కడ వాళ్ళకు ఒక అభివృద్ధి అనేటువంటి జరిగిందంటే సంతృప్తి ఫస్ట్ ఉంటుంది. తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ అయినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అనుసరించి చాలా అభివృద్ధి జరుగుతుందనే అవకాశం ఉంది. పాసిబిలిటీ సంగతి పక్కన ఆలోచిస్తే అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఒకటి రావాలి కదా. ఇంతకాలం ఎవరికి రానటువంటి ఆలోచన వచ్చింది? ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాదు. కొన్ని కొన్ని హడ్డిల్స్ ఉండొచ్చు, కొన్ని కొన్ని అవాంతరాలు ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ బెంచ్ ఉండడం వల్ల మాకు కూడా మా అడ్వాంటేజ్. విశాఖపట్నంలో బెంచ్ ఇస్తామంటున్నారు, అమరావతిలో బెంచ్ ఇస్తామంటున్నారు. సో ప్రాక్టికల్గా లాయర్లకు కానీ క్లయింట్స్కి కానీ వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఓన్లీ అక్కడ హైకోర్టు అక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అక్కడ నుంచి జరుగుతుంది. ఎలాగో ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి, కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయిన తర్వాత ఇట్స్ నాట్ ఏ ఇంపాసిబుల్ థింగ్. ఎక్కడి నుంచైనా అడ్మినిస్ట్రేషన్ మనం చేయొచ్చు. సో ఇట్స్ మేము స్వాగతిస్తున్నాం. అమరావతి ఇక్కడ పెట్టడం, అమరావతి ఇక్కడ రాజధాని పెట్టడం చాలా బెస్ట్. ఎందుకంటే వనరులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో. విశాఖపట్నం అంటే సెకండ్ బొంబాయి. నాకు చాలా అభిమానం, విశాఖపట్నం మీద చాలా అభిమానం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనే ఒప్పుకున్నారు. మరి ఆయన ఒప్పుకునేటప్పుడు మళ్ళీ ఆయనకి ఏంటి ప్రాబ్లం ఇక్కడ పెట్టడం వల్ల? ఇప్పుడు అక్కడ ఒకటి పెడితే ఆ జిల్లా ఒకటి పెట్టాలంటే 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉండాలి అక్కడ పెట్టాలంటే. ఇప్పుడు ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం వెనకబడిపోయి ఉంది. ఆ డబ్బంతా అక్కడ పెట్టే బదులు అది 3 జిల్లాల్లో పెడితే 3 జిల్లాలు కవర్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడైతే 1,000 కోట్లు అక్కడ అవుతుంది, 100 కోట్లు ఇక్కడ అవుతుంది. ఇక్కడ రెవెన్యూ సైట్ బోల్డ్ సైట్ ఉంది. ఇక్కడ కొన భూమి కొనుగోలు చేయక్కర్లేదు. వనరులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. విజయవాడలో పెట్టాలంటే 1,00,000 కోట్లు పెట్టాలి. ఇక్కడ పెట్టడం నష్టమే లేదు, చాలా మంచిది. 3 జిల్లాలు కవర్ అవుతుంది. అవతల కర్నూలు ఆ జిల్లా, 3 జిల్లాలు కడప, కర్నూలు ఆ జిల్లా కవర్ అవుతుంది అక్కడ కోర్టు పెట్టడం వల్ల. విజయవాడ సచివాలయంలో ఇక్కడ 3 జిల్లాలు కవర్ అవుతాయి. ఆల్రౌండ్ 10 జిల్లాలు కవర్ అయిన దానికి ఒక్కడు పెడితే 1 జిల్లా కవర్ అవుతుంది. ఇప్పుడు 10 జిల్లాలు కవర్ అయిన దానికి తప్పేం లేదు. చాలా నిర్ణయం తీసుకున్నారు. జగన్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన పెట్టిన నిర్ణయం చాలా మంచిది, చాలా రీజనబుల్ అయిన నిర్ణయం తీసుకున్నాడు, చాలా మంచిది. ఎవరేమన్నా జగన్ గారు పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా మీ పట్టుమాటికి ఒకళ్ళకండి. ఈ 3 కూడా మీరు అనుకుని సాధించి ఈ 3 కూడా ఇక్కడే పెట్టండి. వాళ్ళు వద్దంటారండి. ఎందుకంటే మరి వాళ్ళు కొనుగోలు చేసిన ఎవరు ఇప్పుడు ఒక పార్టీని మనం విమర్శించకూడదు, తప్పది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. ప్రతిపక్షం వెళ్ళిన తర్వాత మాత్రం పోరాడుతుంది. పోరాటంలో తప్పేం లేదు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. పెట్టడంలో తప్పేం, వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది.
కానీ ఇక్కడ పెట్రోల్లో మరీ న్యాయం ఉంది. ఎందుకంటే మూడు జిల్లా 9 జిల్లాలు కవర్ అవుతాయి, నా అక్కడ పెడితే ఒక జిల్లా కవర్ అవుతుంది. చాలా బెస్ట్ ఇక్కడ పెట్రోల్ చాలా బాగుందండి. ఎందుకంటే పథకాలు ఇస్తున్నాడు మధ్యకి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందులో కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, సర్వీసులు లేకుండా లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఏదో చేయబోతి ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు టైలర్లు ఉన్నారు, చిన్నలాగా ఇప్పుడు రెడీమేడ్ దుస్తులు ఎక్కువైపోయి వాళ్ళకి సరిగా కొనుగోలు లేదు. వాళ్ళ ఉపాధి కూలిపోతున్నారు. ఆ ఉపాధి కూలి మన సంవత్సరానికి ఏమాత్రమైనా వాళ్ళు ఆదుకునే చేనేత వర్కర్లు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఆదుకునే పరిస్థితికి వచ్చింది. అలాగే చాలా మంచిదే, కానీ డబ్బుల రూపంలో ఏంటంటే కొద్దిగా ఆచి ఎక్కువ పెంచేయడం వల్ల కొద్దిగా ఇదవుతుంది. గత ప్రభుత్వంలో 2,000 3,000 ఇచ్చారు. అలా కాకుండా 2,000 3,000 పెంచితే బాగుంది. ఒకేసారి 10,000 ఇవ్వడం వల్ల కొద్ది ఖజానా మనకి లాస్ అయిపోతుంది. అది పెట్రోల్ పథకాలు చాలా మంచిదే, జగనన్న తీసుకున్న నిర్ణయం మంచిదే. ఆయన ఉద్దేశం ఏంటి, నేను ఎలాగైతే ఉన్నానో మధ్య తరగతి కూడా అలాగే ఉండాలి. సుబ్రహ్మ అమ్మ బాబు సంపాదించిన ఆస్తి నాకు అంతా ఎంత ఇచ్చారు, నాది నాకు చాలు. ఏ ఉన్నది ప్రభుత్వం ఫండ్స్ అవి ప్రజలకి చేయవత ఇచ్చి ప్రజలను నిలబెడతాను ఉద్దేశం మంచి నిర్ణయం జగన్ గారు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.